నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 7/16/25 ఈ తేదీలలో వివాహ పొంతన ఏ విధంగా ఉంటుంది? 7 అనేది కూడా కేతువుకు సంబంధించిన సంఖ్య. ఇది జలతత్వపు సంఖ్యగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జలతత్వపు సంఖ్యలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దబడతారు. అయితే వీళ్ళది సున్నితమైన స్వభావము, ఒక్కొక్క టైంలో చాలా విపరీతమైన కోపము, అదేవిధంగా సమయస్ఫూర్తితో మెదిలే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి వివాహ పొందాను అనేది కూడా చూడవలసిన పరిస్థితి ఎంతో చక్కగా ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళకి 1/10/19/28 తేదీలలో పుట్టిన వారితో వివాహానికి చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. అదేవిధంగా 5/14/23 తేదీలలో పుట్టిన వారితో కూడా వివాహం అనుకూలత. అదేవిధంగా 4/13/22 ఈ తేదీలలో, అంటే రాహు సంఖ్య మరియు రవి సంఖ్య బుధునికి సంబంధించిన సంఖ్యలలో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్లకు చక్కగా ఉంటుంది. ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్లో 4 1లు కానీ, 3 1లు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 5లు కానీ, 2 5లు కానీ, అదే డేట్ ఆఫ్ బర్త్లో 4 4 1లు కానీ, 4 2లు కానీ ఉన్నట్టయితే చాలా చాలా అదృష్టంగా ఉంటారు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారితో వివాహం జరిపించుకున్నట్టయితే మీకు రాజయోగం సిద్ధిస్తుందని కూడా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ 7/16/25 తేదీలో పుట్టిన వారికి కుడి చేయి మీద కానీ, ఛాతి భాగంలో కానీ పుట్టుమచ్చలు ఉండే అవకాశాలు 100 రూపాయలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్లకు చక్కటి స్థాన చలనం, అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే చక్కగా నడవడం కానీ, ఉద్యోగ విషయంలో ప్రమోషన్ రావడం కానీ, అందరూ చేసే పనుల కంటే కొంచెం విభిన్నంగా కొత్తగా చేయడంలో వీళ్ళు అందవేసిన చేయిగా ఉంటారు. అదేవిధంగా 8/17/26 తేదీలలో పుట్టిన వారితో వివాహానికి అనుకూలం కాదు. అదేవిధంగా 6/15/24 తేదీలలో పుట్టిన వారికి వివాహానికి అనుకూలం కాదని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 3/21/30/12 ఈ తేదీలలో పుట్టిన వారితో కూడా వివాహం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధువులకు మీరు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయొచ్చు అని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. ముందు ముందు ఇలాంటి వీడియోలు చాలా చాలా తీస్తాను. ఎందుకంటే ఒక సబ్జెక్టు మనం తీసుకున్నప్పుడు నా అన్ని రకాలుగా పరిశీలన చేయాలి. ఎందుకంటే మనం వివాహం అనేది కూడా మన మానవ జీవితంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎందుకంటే వివాహము అనేది, పొంతన అనేది కూడా కరెక్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తల్లిదండ్రులకి మళ్ళీ ఎదురు చూడకుండా పిల్లలను వాళ్ళ అత్తవారింట్లో పంపినట్టయితే చాలా చక్కగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నానండి, వివాహ పొంతన అనేది కూడా 100% చూసుకోవాలి. నా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.